ఆ సంప్రదింపులు ఎట్లాంటివి చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పుడు నేనని రాహుల్ కూర్చోండి కూర్చోని అడుగు పర్లేదు. కోర్టుకి వెళ్తే నీలాక తెలుగు కాళ్ళు కోర్టుకు పోతారు లీగల్ లిటిగెంట్స్. కోర్టుకి వెళ్ళినా కోర్టుకి వెళ్ళకపోయినా అక్కడ ఎవరికి ఆస్తి ఉన్నా ఆ ఆస్తిని అంచనా వేసి వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం అందించి వాళ్ళని ఆదుకోవాలన్నదే కార్యాచరణ. ఆ కార్యాచరణ మిమ్మల్ని సూచన చేయమంటున్నా. కోర్టుకి వెళితే రిలీఫ్, కోర్టుకి వెళ్ళకపోతే అనవసరం. కోర్టు పైసలు కూడా వాళ్ళకి దడగ చేయకండి. అవి కూడా మళ్ళీ వాళ్ళు పేదోళ్ళు. ఆ కోర్టు ఫీజులు, అడ్వకేట్ల ఫీజులు కూడా వాళ్ళకు ఒక భారం. ఎవరు ఏ కోర్టులకు వెళ్ళి ఎవరి అబద్ధాలకు ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరు ఎవరైతే ఏరియా ఉన్నదో అది మూసి గర్భంలో ఉన్నారా, మూసి బఫర్ జోన్లో ఉన్నారా, ఏదైతే డిమార్కేషన్ చేస్తున్నా, డిమార్కేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. రాములు గారు గంట సేపు గంట పట్టిందా నేను చెప్పింది? గంట సేపు నుంచి నేను చెప్పింది అది ఇప్పటి వరకు మూసీ మీద మనం చేసుకున్న ఒప్పందం 141 కోట్ల రూపాయలు అది. కూర్చో కూర్చో ఒక్క నిమిషం ఈడ మాట్లాడు ఒక్క నిమిషం ఈడ చెప్పండి. ఇప్పటి వరకు మూసీ మీద ప్రభుత్వము కన్సల్టెంట్ను అపాయింట్ చేసుకోవడానికి చేసిన ఒప్పందం 141 కోట్లు. ఈ మొత్తం ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఎంత అవుతుంది అంచనా వేసి ఆ ఖర్చులను ఏ విధంగా తెచ్చుకోవాలనే దానికోసం కన్సల్టెంట్ను పెట్టినము. వాళ్ళు 18 నెలలలో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఎవ్రీ 3 మంత్స్కు వాళ్ళు ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఎట్లెట్లుందో ఒక్కొక్క అంచనా వేసుకుంటూ వస్తారు. 18th మంత్ కానీ ప్రాజెక్టు యొక్క విలువ కానీ అంచనా కానీ దీనికి సంబంధించిన నిధుల సేకరణ విధానం కానీ తెలియదు. ఈ 150,000 కోట్లు మరి వాళ్ళకి ఏ దేవుడు చెప్పిందో నాకు తెలియదు, లేకపోతే కాళేశ్వరం అంచనా తీసేసి మూసి అని రాసుకున్నారో నాకు తెలియదు. డిపిఆర్ అనేదే మొదలవ్వలేదు. డిపిఆర్ తయారు చేయడానికి ఒక సంస్థల్ని 5 సంస్థల్ని కలిపి ఏర్పాటు చేసినాము. ఆ డిపిఆర్ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఈడున్నాయి, వాళ్ళతోనే ఒప్పందం చేసింది 141. ఇప్పుడు వాళ్ళ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం అంచనా వేసుకొని 55 కిలోమీటర్ల ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత అవుతుంది, అయ్యేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది వాళ్ళు డిపిఆర్ 18 నెలలు ఇస్తారు. అది వచ్చినప్పుడు మాత్రమే ఈ అంచనా విలువ తెలుస్తుంది. కాబట్టి అబద్ధాల సంఘం అపోహలు సృష్టిస్తే ఆ అబద్ధాల సంఘం ప్రభావితానికి మీరు లోన్ కావద్దని మీకు మీతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు చెప్పింది రాహుల్ నీకు ఇవన్నీ, నువ్వు కూడా సంఘంలో చేరినావా ఏంది? ఎవరు చెప్పారు? ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా వాళ్ళు మాట్లాడితే పర్మిషన్ ఇచ్చినోడు వాడే, పైసలు తీసుకున్నోడు వాడే, అన్ని ఇచ్చినోడు వాడే, వాడే వచ్చేసి ఈరోజు అమ్మాయిని చంపినోడే వచ్చి నేను అనాథనైనా అని ఏడ్చినట్టు ఉంది. దేశ భద్రతకు సంబంధించి 3,500 కుటుంబాలు నావికి సంబంధించిన వాళ్ళు అక్కడనే ఉంటుండ్రు. నిజంగానే అక్కడ మనుషులకు ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల కుటుంబాలు అక్కడికి వచ్చి ఉంటున్నాయి అని అంటే అది మీరు రకరకాల మీ ఇంటి మీద ఇన్ని సిటీల సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి, ఈ సెల్ ఫోన్ టవర్లతో మన అందరం చచ్చిపోయినామా? ఇది లో ఫ్రీక్వెన్సీ, ఈవెన్ సెల్ ఫోన్ టవర్కి వచ్చే ఫ్రీక్వెన్సీ కంటే కూడా లో ఫ్రీక్వెన్సీ. ఆ లొకేషన్ వచ్చేసి స్ట్రాటజికల్ లొకేషన్, భారతదేశానికి 3 వైపులో ఉన్న సముద్రాలలో ఉన్న ఏవైతే జలాంతర్గాముల నుంచి మొదలు పెడితే అన్ని రకాల వాటి యొక్క ఫ్రీక్వెన్సీని రీడ్ చేయడానికి పనికి వచ్చే స్ట్రాటజికల్ లొకేషన్. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము. ఇది ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఒక సంస్థకి ఇచ్చింది కాదు. హార్డ్లీ మనం ఇచ్చిన 2,900 ఎకరాల 8-10% కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో మీకు అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్కడ ఏం నిర్మాణం చేస్తుందో అక్కడ ఒక వాళ్ళు ఏమంటారు ఒక నమూనాను అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో సిమిలర్గా ఒకటి ఉన్నది విఎల్ఎఫ్ 1990లో ప్రారంభించింది తమిళనాడులో. ఇప్పుడు మీరు అందరికీ ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే 4 బస్సులు 2 విమానాలు ఇస్తే పోయి తమిళనాడులో ఉన్న విఎల్ఎఫ్ ఏదైతే ఉందో, వెరీ లో ఫ్రీక్వెన్సీ ఇది ఉందో, మీరు అక్కడికి వెళ్ళి చూసి వచ్చి చెప్పండి ఏమైనా జరిగిందా జరగలేదని. ఇది దేశ భద్రతకు సంబంధించింది. 111 జీవోలో ఉన్న 2-3 లక్షల ఎకరాలను మీరు ఆకాశ హర్మాలు కట్టడానికి బుద్ధి లేని యదవ
ఫామ్ హౌస్ కట్టుకొని సర్వనాశనం చేసి మూసిని కాదు మొత్తం కండిపేటనే నాశనం చేయడానికి ఉన్న ఆయన ఆయన నీతులు చెప్తుండు ఎక్కడ ఉంది వికారాబాద్ దగ్గర ఎంత కడుతురు దాంట్లో నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి నీళ్లకు దీనికి ఏమైనా సంబంధం ఉందా సిటీలో ఇన్ని టవర్లు ఉన్నాయి ఈ టవర్లతో వచ్చే నీళ్లకు ఏమన్నా నష్టం జరిగిందా ఎంత జరిగింది ఏ దేశ భద్రతకు సంబంధించిన దాన్ని కూడా రాజకీయం వివాదం చేసి మాట్లాడడము ఇది దేనికి దారితీస్తుంది పోని మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందో నువ్వు చెప్పు రాహుల్ నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా యు కమ్ అప్ విత్ డీటెయిల్స్ ఎట్లా మీరందరూ అడ్డగోలుగా వాళ్ళు చెప్పేది మీరు అడుగుడు ఇంత 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 ముఖ్యమైన విషయాన్ని తీసుకున్నప్పుడు కూడా ఈ అడుగులుగా వాళ్ళు ప్రభావి వాళ్ళు వాళ్ళ ఉసిగొల్పే ప్రశ్నలని మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నా 2014 నుంచి 2023 లోపల వాళ్ళు దిగిపోయేటప్పటికి 100% కంప్లీట్ అన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు తీసుకోవడం అన్ని 2017లో నేను అందుకే జీవోలు కూడా మీకు ఇచ్చిన 100% కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు పని ప్రారంభించడానికి వస్తే రేవంత్ రెడ్డి ఖాతాలు రాయాలని చూస్తారు నేను నా ఖాతాలు రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ దేశ భద్రత ఈ దేశం భద్రంగా ఉంటేనే మనం బతుకుంటాము ఈ దేశమే భద్రంగా లేదంటే ఎవడో వచ్చో బాంబు వేసిపోయాడు అనుకో కసబ్ ఏం చేసిండో తెలుసు కదా అట్లాంటి కసబులీళ్ళు ఇక్కడ మాట్లాడేటోళ్ళు దీన్ని అడ్డుకోవాలనుకునేటోళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామని మాట్లాడతారు ప్రాణాలు ఇచ్చేటోడు ఇక్కడ ఒక నావిక రాడార్ స్టేషన్ నిర్మించడానికి ఏ రకంగా సమర్థించుకుంటాం అడ్డుకోవడం ద్వారా ఇదేమైనా ఎనీ ఇండివిజువల్ కార్పొరేట్ బిజినెస్ అయితే ఎస్ ఐ డూ అగ్రీ